Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ జూనియర్ ఎన్టీఆర్, ఇక్కడ ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ప్రారంభం నుండే రాజకీయ వాతావరణం హీటెక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల గడువు 2024 వరకు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు షికారు చేస్తుండటంతో రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జనంలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జనాల్లోకి రాలేదు. ఈ పార్టీ ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల మీద ఆధారపడుతోంది తప్ప తాము ఈ తప్పులు సరిదిద్దుకున్నాం, బలం పెంచుకున్నామంటూ పూర్తి స్థాయిలో జనంలో తిరిగిందేమీ లేదు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వెన్నెముక అని చెప్పవచ్చు. ఆయన టీం ఇప్పటికీ వైసీపీకి అనుబంధంగా పనిచేస్తోంది. నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ పీకే తిరుగుతూ నెలవారీ నివేదికలను వైసీపీ అధిష్టానానికి అందిస్తోంది. ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు, ఇలా భిన్నమైన అంశాల మీద ప్రతి నెల పీకే టీం నుండి రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. పీకే నేరుగా 2019 ఎన్నికల తరువాత తెర మీదకు రాలేదు. జూలై 7-8 తేదీలలో వైసీపీ ప్లీనరీ జరగబోతోంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం 2017 వైసీపీ ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీలోనే ప్రశాంత్ కిషోర్ను వైఎస్ జగన్ పార్టీ వ్యూహకర్తగా వైసీపీ నేతలు శ్రేణులకు పరిచయం చేశారు. ఆ ప్రశాంత్ కిషోర్ను 5 ఏళ్ల తర్వాత మళ్లీ తెర మీదకు తీసుకొచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతోందని సమాచారం. మరోపక్క టీడీపీలోనూ బ్లాస్టింగ్ అంశం ఉంది. వైసీపీ వ్యూహకర్త పీకే జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయంగా పోల్చడం కుదరదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఒక బూస్ట్గా, టానిక్గా ఉపయోగపడతారు. ప్రశాంత్ కిషోర్ కనిపిస్తే వైసీపీ శ్రేణులకు ఒక ధీమా ఉన్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే ఆ పార్టీ శ్రేణులకు ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తుంది. నందమూరి కుటుంబం మొత్తం ఒకటిగా ఉంది. ఎన్టీఆర్ కూడా తమతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ ఆ పార్టీలో ఏర్పడుతుంది. ఆయన ప్రచారం చేసినా చేయకపోయినా టీడీపీ వేదికపై ఆయన కనిపిస్తే చాలు అనుకుంటారు. అందుకు మే 28-29 తేదీలలో జరిగే మహానాడు వేదిక మీద ఎన్టీఆర్ను చూపించడానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ను ఆహ్వానించడానికి ఇప్పటికే టీడీపీ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధి బృందాన్ని ఆయన వద్దకు పంపాలని నిర్ణయించారు. నందమూరి ఫ్యామిలీలో అందరినీ ఆహ్వానిస్తారు. చంద్రబాబు మీద చాలా కాలంగా ఒత్తిడి ఉంది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళినప్పుడే కొంతమంది పార్టీ అభిమానులు ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత అనేక చర్చల్లో ఎన్టీఆర్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ భువనేశ్వరిపై చేసిన కామెంట్స్పై ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్కి రావాలా వద్దా అనేది ఒక పరీక్ష, ఇటు టీడీపీకి ఒక పరీక్ష. మహానాడు వేదికకు వచ్చి ఎన్టీఆర్ మాట్లాడి వెళితే టీడీపీ శ్రేణులకు ఒక ధైర్యం. ఆయన వచ్చినంత మాత్రాన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయనో, పార్టీ బలోపేతం అవుతుందనో కాకపోయినా కార్యకర్తల్లో ఒక ఊపు వస్తుందని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ వర్గాలలో వైసీపీ ప్లీనరీలో పీకే పాల్గొనడం, ఇటు మహానాడు వేదికపై ఎన్టీఆర్ హాజరు కావడం ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి.